వారిద్దరూ పక్కపక్క గ్రామాలకు చెందిన క్లాస్మేట్స్. 6వ తరగతి నుంచే డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చిలక గోరింకలుగా ఉన్న ఆ జంట పెళ్లి చేసుకుని 100ఏళ్ల పాటు సంతోషంగా బతకాలని కలలు కన్నారు. కానీ అర్ధతరంగా అరగంట వ్యవధిలోనే ఇద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయితే వారి తల్లిదండ్రులు మాత్రం ఆ ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారంటున్నారు. ఏంటి మిస్టరీ, ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్కు చెందిన ముగలి సాయి కుమార్, పక్క గ్రామమైన దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన రంగోలీ వీణ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ వేరువేరు కులాలకు చెందినవారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే ఏం జరిగిందో ఏమో, శనివారం మధ్యాహ్నం వ్యవసాయ బావి దగ్గర చెట్టుకు ఊరేసుకుని సాయి కుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కొడుకు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సాయి కుమార్ ఉరివేసుకున్న అర్ధగంట తర్వాత వీణా కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఫ్యాన్ కూరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. వీణా కూడా ఛాతిలో నొప్పి అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది చనిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయి కుమార్ వీణా ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. సాయి కుమార్ ఫోన్ పూర్తిగా ఫార్మాట్ అయి ఉంది. వీణా ఫోన్ పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే సాయి వీణా గాఢంగా ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారని, కానీ కన్నవారు ససైమీరా అనడంతో విడిచి ఉండలేక, కలిసి బతకలేక బలవన్ మరణానికి పాల్పడ్డారని రెండు గ్రామాల ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా కుల పట్టింపుల కారణంగా రెండు నిండు జీవితాలు గాల్లో కలిశాయి. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చాయి. For more videos like this, subscribe Big TV channel.